కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, జి కొండూరు, మైలవరం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రథమ పౌరులతో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 48 పంచాయతీలకు గాను 44 పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా, సర్పంచులుగా ఎన్నికైన వారందరూ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ ఇతర పార్టీ మైలవరం గ్రామ పంచాయతీలో గెలవలేదన్నారు. ఇప్పుడే మన మైలవరం నియోజక వర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం జరిగిందని, మన మైలవరం గ్రామ పంచాయతీ వైసీపీ అభ్యర్థిగా గరికపాటి మంజు భార్గవి 20 వార్డులకు 19 వార్డులు గెలిపించారని, గ్రామ సర్పంచ్ గా 3,250 ఓట్ల మెజారిటీతో గెలిచారని, రికార్డులకు రికార్డు అని మంజు భార్గవి అభినందించారు. మైలవరం నియోజకవర్గ చరిత్రలో నూతన శకం ప్రారంభమైందని అన్నారు. అందరూ గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు తీసుకుంటే రెడ్డి గుడి అయిన తర్వాత 21 తారీఖు జరిగింది.